हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नीनु तैयार चेसे रेसिपी बेंडकाय फ्राई बेंडकाय फ्राई एला चेयालो चूद्दाम रंडी मुंदिगा ना चैनल नी फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी मी अभिप्रायान्नि कामेंट लो तेलियजेयंडी। बेंडकाय मुक्कलनु क्रास गा कट चेसुकोवाली। ఇలా కట్ చేసిన ముక్కల్లోని కొన్ని కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి। సన్నగా కట్ చేసిన పచ్చి మిరపకాయలను కూడా వేసుకోవాలి। వీటిని కాసేపు పక్కన పెడదాం। ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లో కొంత వాటర్ ను వేసుకోవాలి। అందులో కాస్త టేస్ట్ కి తగినంత salt వేయాలి। నెక్స్ట్ పసుపు కాస్త వేయాలి। అల్లం వెల్లుల్లి ని దంచి పెట్టుకున్న వీటిని అందులో కలుపుకోవాలి। రెడీ అయ్యిందండి అల్లం వెల్లుల్లి। వీటిని బౌల్ లో వేసుకుందాం। ఇందులో టేస్ట్ కి తగినంత కారం కూడా వేసుకోవాలండి। ఇలా వేసిన వాటిని బాగా కలుపుకోవాలి। వాటర్ సరిపోకపోతే ఇంకాస్త వేసుకోవాలి। బాగా కలుపుకొని ఈ ముక్కల వీటిలోని బెండకాయ ముక్కలను వేసుకుందామండి। ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి। బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టినట్లుగా। ఇందులో జీలకర్ర పొడి మసాలా పొడి జీల్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు। పల్లీలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి। పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు శనగపిండి కాస్త కార్న్ ఫ్లోర్ నెక్స్ట్ మైదా పిండి కూడా వేసుకోవచ్చండి। కొంచెం కొంచెం ముక్కల్ని కలుపుకుంటూ మరిగిన నూనెలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। ఇలా విడివిడిగా ముక్కలు వేసుకొని ఫ్రై చేయడం వలన చాలా బాగా వేగుతాయండి। ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకోవడం వలన। ఇలా వేయించిన వాటిని కలుపుతూ ఉండాలి। బాగా వేగాయండి। ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై। పలుకులు వేయడం వలన ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి। థాంక్యూ ఫర్ వాచింగ్। బాయ్।